నిర్మాణం చేపట్టనున్న దివిస్ కంపెనీ వద్ద రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఈ నెల 9వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేస్తున్నట్లు జనసేన పార్టీ పిఎస్సీ సభ్యుడు పంతం నానాజీ తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల హెలికాన్ టైమ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ, కందుల దుర్గేష్, ముత్తాశస్తర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సెట్టిపతుల రాజబాబు, తుమ్మల బాబు, మాకినేడి శేషకుమారి, వరుపుల తమ్మయ్య బాబు, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర, మర్రెడ్డి శ్రీనివాస్, మేడ గురుదత్త ప్రసాద్లు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో దేవు మధువీరేష్, గెడ్డు మహాలక్ష్మి ప్రసాద్, తారక ప్రభు, అశోక్, వాసిరెడ్డి శివ, మేడిశెట్టి సూర్యకిరణ్, నాగు, కరెట్ల గోవిందు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా తూర్పు గోదావరి జిల్లాలో దివిస్ పరిస్థితులు దగ్గర ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. గత నెల రోజులుగా ఈ మధ్య తీశారు 144 సెక్షన్ సెక్షన్ 35. దివిస్ పరిశ్రమ అది కలుష్యం తీసుకొస్తుంది. దానివల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల రేడియస్లో గాలి కలుషితం అయిపోద్ది, నీరు కలుషితం అయిపోద్ది, మత్స్యకారులు ప్రమాదంలో పడతారు, 20 వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈ దివిస్ పరిశ్రమని నేను రానివ్వను, బంగాళాఖాతంలో కల్పిస్తాను, బంగాళాఖాతంలో కల్పిస్తాను, బంగాళాఖాతంలో కల్పిస్తానని 3 సార్లు చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాసులకి కప్పుర్తిపడి లోకల్లో ఈవెన్ వైసీపీ నాయకులు కూడా ఇష్టం లేనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ కోణంలో ఉన్న ప్రజలు ఎవరికి ఇష్టం లేనటువంటి కార్యక్రమం, ఎందుకంటే వాళ్ళ జీవితాలు బలైపోతాయి. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అంతటా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్పి మమ్మల్ని పంపిన పక్షంలో మేము వెళ్ళడం జరిగింది. మేమంతా వెళ్ళి చూసిన తర్వాత ఆ పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఎట్టలే మనోహర్ గారిని పట్టించారు. ఆ జిల్లాలో పెద్దలు ఉన్నారు, పెద్దలందరూ కూడా మనోహర్ గారితో పాటు అక్కడికి రావడం జరిగింది. అక్కడ మహిళలు కట్టతని పెట్టినప్పుడు వారికి జరిగిన అన్యాయం ఉన్నప్పుడు మనోహర్ గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఒక మహిళ కట్టతని పెట్టడం ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ దేశానికి అరిష్టం. అందులో ఒక ఎస్సీ మహిళకి ఒక మహిళ కేసులో ఒక మహిళ ఉంది, కానీ కొట్టింది బట్టి చాలామంది మహిళల్ని కొట్టడం జరిగింది. ఆ మనసు ఆయన వెంటనే 10 రోజులు గడిపిస్తాం, 10 రోజులు గడిపించిన తర్వాత నేను వస్తానని చెప్తాను. ఇవాళ మీరు చూసుకోండి, ఉదాహరణకి ఉద్దానం నుంచి ఈవేళ బోర్డులింగ్గాడు ప్యాకెట్ క్లబ్లు రైడ్ అయ్యాయి కదా, ఈ బోర్డులింగ్గాడు ప్యాకెట్ క్లబ్ రైడ్ అయిన దగ్గర దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్యమం చేపట్టినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతా. ఆయన అస్తవాసం వచ్చింది, ఆయన ఏదైనా సమస్యని మనస్ఫూర్తిగా మనసులోంచి తీసుకుంటాడు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ దివిస్ కూడా ఆగిపోతుందని చెప్పి నేను చెప్తాను. అక్కడ 20 వేల మత్స్య కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు ఈ కలుషితమైన 560,000 లీటర్లు వాటర్, కలుషితమైన నీరు బయటకు వస్తారు. ఈ సందర్భంగా మరో ముఖ్య విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వరుసపెట్టి దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఆయన చాలా విచిత్రమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దేవుడికే రక్షణ లేకపోతే ఎలాగా, దేవుడి విగ్రహాల్ని పగలగొట్టే స్థాయికి అందరూ వెళ్ళిపోతే ఎలాగా, ప్రేమ భక్తి ఉండద్దా అనేటువంటి మాట చెప్పాడు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న మాకు ఈ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది మాట్లాడవలసింది ఒక స్వామీజీ గారు, ప్రవచనాలు చెప్పేటువంటి స్వామీజీ గారు ఈ మాట మాట్లాడాలి తప్పితే, అధికారంలో ఉండి అధికారం అనేటువంటి దండం మీ చేతిలో బలంగా ఉండి నేరస్తులు ఎవరైతే వారిని పట్టుకునేటువంటి యంత్రాంగం మీకుండి ఆ యంత్రాంగాన్ని ఉపయోగించి నేరస్తులు పట్టుకుని శిక్షించాల్సినటువంటి మీరు ఇలా బేదతరంగా మాట్లాడటం, లేకపోతే స్వామీజీలు చెప్పినట్టుగా ప్రవచనాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉంటాను. మీకు కనుక దమ్ముంటే మీకు 151 మంది అభ్యర్థులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ఇంకా వారిని వీరిని లాక్కుని ఒక ఇద్దరు ముక్కుల్లో పెంచుకున్నారు. ఇంత బలం ఉన్నటువంటి మీరు ఎందువల్ల ఇలా బేలతనంగా మాట్లాడుతున్నారు? ఇవాళ 127 విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ దెబ్బతిన్నటువంటి సందర్భం,
18 నెలల కాలంలో ఇంత దారుణాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయలేనటువంటి మీ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. దేవాలయాల మీద దాడి కానీ ముఖ్యంగా ఎక్కడైతే మరి గుడివాడలో ఆయనకి బ్రహ్మరథం పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చూసినటువంటి కార్యకర్తలు అన్ని కూడా ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజున అతను నిజానికి మంత్రి అయ్యుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మన ఏ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయని విధంగా వ్యాఖ్యలు చేసి ఈ రోజున ఒక మంత్రి పదవిలో ఉన్నాడు అన్నటువంటి మీ విషయం మరిచిపోయి అతను అంత దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి మరి దిగజారుడుతనం అన్నది కనబడుతూ ఉన్నది. దీనన్నింటినీ వ్యతిరేకించడానికి మరి ముఖ్యంగా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య తీసుకున్నప్పటికీ కూడా వెంటనే అది స్పందించి ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అది వెంటనే సత్వరంగ నివారణ జరుగుతూ ఉన్నది.